మలయాళం ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ గ్రాసర్గా అయితే నిలిచిందనమాట ఈ మూవీ. సో ఇంతకీ ఏం మూవీ అంటే మాత్రం మంజుమ్మల్ బాయ్స్. సో ఆ టైటిల్లోనే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటి అంటే గనక హెల్పింగ్ హ్యాండ్స్ టైప్లో అయితే ఉందన్నమాట. సో గమనిస్తే గనక వై దగ్గర నుంచి మనకి ఎం వరకు ఒక హ్యాండ్స్ టైప్లో అయితే సేవ్ చేస్తున్నట్టుంది. ఇంతకీ అసలు ఏంటిది అంటే మాత్రం ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అంటే ఒక బ్యాచ్ 11 మెంబర్స్ మొత్తం అందరూ కలిపి. సో ఆ బాయ్స్ అనే ఉందండి మెన్. సో వెళ్తూ ఉన్నారు కొడైకెనాల్ కని తెలుస్తుంది. కాకపోతే మనకి ట్రైలర్లో డీటెయిల్గా ఇచ్చింది ఏంటి అంటే మాత్రం కొడైకెనాల్లోని ఒక గుహలో అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయి అని చెప్పి. సో ఆ పరిస్థితులు మనకు అర్థమయ్యే విధంగా చూపించారు. అలాగే ఇంకొక మెయిన్ డీటెయిల్ ఏంటి అంటే ఒక చిన్న బాబు ఒక డ్రమ్లో కూర్చొని ఉంటే మళ్ళీ లాస్ట్కి ట్రైలర్ లాస్ట్ సీన్లో మనం గమనిస్తే గనక వేరే చుట్టూ చెట్లున్న ప్లేస్లో నుంచి డ్రమ్లో నుంచి బయటికి లేచి పరిగెడుతున్నట్టు అయితే ఉందన్నమాట. సో అక్కడ లోపలికి వెళ్ళిన అబ్బాయి ఇక్కడ ఎలా వచ్చాడు అనే టైప్లో చూపిస్తున్నాయి. అంటే మెయిన్ డీటెయిల్స్ ఎక్కువగా గమనించరన్నమాట చాలామంది. సో చిన్న చిన్న డీటెయిల్స్ అయితే మనకి హింట్స్గా ఇస్తూ ఉంటారు ట్రైలర్స్లో. అలాగే అక్కడ పర్సన్ వీళ్ళని పిలుస్తూ ఉన్నాడు అన్నా అన్నా అని చెప్పి, కానీ వీళ్ళు మాత్రం చూడనట్టయితే ఉంది. కానీ లాస్ట్కి అయితే కాపాడతారు అని తెలుస్తూ ఉందన్నమాట టైటిల్ని గమనిస్తే గనక. అలాగే పోలీసులే చేతులు ఎత్తేసేలాగా అసలు ఆ గుహలో ఏముంది ఏంటి అనేది మాత్రం చివరి వరకు తీసుకెళ్తూ ఉన్నారు. మెయిన్లీ ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు అని తెలుస్తుంది. అలాగే ఇలాంటి మూవీస్కి హైలైట్ ఏంటి అంటే మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను కూడా బాగా మెయింటైన్ చేశారు. చిన్న చిన్న శబ్దాలే మనకి థియేటర్లో పెద్ద పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయనే టైప్లో అయితే ఉందన్నమాట చూస్తూ ఉంటే మాత్రం. ఇంకొక వైపు ఏమో వాళ్ళ అంత ఎంజాయ్మెంట్గా వెళ్ళి మరి ఎందుకు అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అలాగే ఒక మంచి డైలాగ్ అయితే వస్తూ ఉందన్నమాట ఎస్బిబి గారి వాయిస్లో, అదేనండి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో అయితే వస్తూ ఉంది, నా ప్రేమ నార్మల్ మనుషులకు అర్థం కాదు అగ్నిలాగా స్వచ్ఛమైనది అని. సో ఈ సిచ్యువేషన్కి ఆ డైలాగ్ ప్లే చేస్తే మాత్రం థియేటర్లో మామూలుగా నవ్వులు రావన్నమాట. సో ఆ టైప్లో ప్లాన్ చేశారు డిఫరెంట్గా అయితే మాత్రం. ఆల్రెడీ పార్టీలో అక్కడ మంజుమల్ బాయ్స్ టీమ్ అని చెప్పారనమాట. సో అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా, అంటే వీళ్ళు ఏదైనా సాధించేలా ఉంటారా, లేదు అంటే అల్లరిచిల్లరగా ఉండే టైప్నా, ఏంటి గుర్తింపు అనేది కూడా ఫస్ట్లోనే మనకి రివీల్ చేస్తున్నట్టు చూపించారు డైలాగ్ ద్వారా. అలాగే చిన్నపిల్లలుగా ఉండి కొంచెం సీక్వల్ అనేది అదే అంటే దానికి సంబంధించిన కొంచెం పార్ట్ అనేది ఉండేలా ఉందన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ని ఎలా సేవ్ చేశారు అనేది అప్పుడు చూపించి మళ్ళీ ఇప్పుడు ఎలా పెద్ద అయిన తర్వాత అలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు బయటికి అనేది చూపించేలా అయితే ప్లాన్ చేశారు. దాంతోపాటుగానే ఆ గుహని డెవిల్స్ కిచెన్ అని చెప్తూ ఉన్నారన్నమాట. అంటే మరి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ డెవిల్కి ఆహారంగా మారిపోవడమేనా ఏంటి అనేది మాత్రం మన మూవీ చూస్తేనే అర్థమవుతుంది. కాకపోతే మూవీ మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా అయితే ఉందన్నమాట. సో తెలుగులో కూడా సక్సెస్ అవ్వాలని మనం కూడా ఆశిద్దాము. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత కుదిరితే ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.